శ్రీ గురుభ్యో నమః. గురుగ్రహ వక్రగమనం 119 రోజుల సందర్భంగా కుంభరాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు ఎలా ఉంటాయో క్లుప్తంగా తెలియజేస్తారు. ఈ సెప్టెంబర్ 4వ తేదీ రాత్రి 7:30 నుంచి ప్రారంభమై 2023 డిసెంబర్ 31వ తేదీ ఉదయం 8:16 వరకు 119 రోజులు గురు వక్రంలో ఉంటున్నాడు. కనుక ఈ గురు వక్రగమనంలో ఉన్నటువంటి సమయంలో ఏదైనా అనుకూలంగా పరిస్థితులు అవకాశాలు ఉంటాయా అని అనుకోవచ్చు. నిరభ్యంతరంగా అనుకూలతనిస్తాడు, నిర్మోహమాటంగా అనుకూలతనిస్తాడు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంతకీ గురువు ఎవరో తెలుస్తారు మీకు, ఫైనాన్స్ ఇచ్చేవాడు, మాట తీర్నిచ్చేవాడు, కుటుంబాన్ని పెంచి పోషించేవాడు, లాభాన్ని అందించేవాడు. సో ఇలాంటి పరిస్థితులు ఆ గురువుకి కొంచెం పక్కన సెప్టెంబర్ 4 నుంచి నవంబర్ 4 దాకా శని కూడా వక్రగమనంలో ఉంటూ గురువును చూడటం, అలాగే చిట్ట చివరి నెల అక్టోబర్ 31తో గురు రాహులు దూరం జరిగిపోతున్నారు. అంటే ఇప్పుడు గురువుకి రాహువుకి కొంచెం దూరం అంటూ ఉంది. ఇక రాహు మీకు ధన కుటుంబ స్థానంలోకి వచ్చేస్తాడు. ఆయన 1.5 సంవత్సరం పాటు అక్కడ ఉండబోతున్నాడు. కానీ ఇలాంటి వ్యతిరేక గ్రహ స్థితులు ఉన్నాయి కనుక ఇలాంటి సమయంలోనే గురు వక్రగమనం వల్ల కొంత అనుకూలతలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంతకీ అనుకూలతలు ఎక్కడ రాబోతున్నాయంటే, గత సంవత్సరం ఆగస్టు దగ్గరించి ఇప్పటిదాకా మీరు ఏదైనా కొన్ని ముఖ్య కార్యక్రమాలు చేపట్టి ఉండి సగం దాకా కార్యక్రమాలు చేసి చివరికి విసిగి వేసారా కార్యక్రమాన్ని పక్కన పెట్టేశారు అనుకోండి, వేస్ట్ ఇదని. ఇప్పుడు తిరిగి ఆ కార్యక్రమానికి సంబంధించి దాన్ని బూజు దులిపి మళ్ళీ దాన్ని ఒకసారి లైన్లో పెట్టడానికి ప్రయత్నించండి, మన ప్లాట్ఫామ్ ఎక్కించండి. అంటే గురువు ఏమంటున్నాడంటే, నేను వక్రగమంలోకి వచ్చాను, మీరు గతంలో ఏమైనా పనులు చేసి ఆగిపోయి ఉంటే తిరిగి వాటికి బూజు దులపండి, నేను మరొకసారి లైన్లోకి వస్తాను. ఒక జూద సంబంధమైనటువంటివి కాకుండా మిగిలినటువంటి ఎలాంటివైనా సరే, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వివాహ సంబంధ నిర్ణయాలు కావచ్చు, ఏదన్నా ఒక ముఖ్యమైనటువంటి గృహం కొనుగోలు చేయాలని లేదా అమ్మకం చేయాలని లేకపోతే ఏదో ఆస్తులు చేద్దాం అనుకుంటారు, అవి ఎక్కడో ఒకటి పెండింగ్ పడుతూనే ఉంటాయి. దేనికి దానికి అవకాశం లేకుండా ఉంటుంది. కనుక అలాంటి వాటికి కొంచెం పరిస్థితులు దగ్గరకు వస్తుంటాయి. పైగా ఏలినాటి శ్రీ మీరు జనవ భాగంలో ఉన్నారు, 2వ భాగంలో ఉన్నారు, కొంచెం హెల్త్ పాయింట్ కొంచెం జాగ్రత్త ఉంటూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక అలాంటి హెల్త్ విషయంలో కూడా మీరు తాస్చారం చేస్తుంటారు గత సంవత్సరం నుంచి. అక్కడ కూడా ఎక్కడన్నా తాస్చారం చేసి సగం దూరంకి వచ్చి ఏదో గుండె చెకప్ ఉంది కదా, జనరల్ టెస్ట్ చేద్దాం అది ఇది అనుకుని మర్చిపోయాను అనుకోండి, చాలా ఇబ్బంది వస్తుంది. కనుక ఆ గురువు చెప్తున్నాడు ఏమని, మీకు ఏదైనా అనారోగ్యం లాంటిది ఉంటే ముందు మరొకసారి టెస్ట్ చేయించుకోండి, కామ్గా ఉండద్దు, ఒకసారి టెస్ట్ చేయించుకోండి, జనరల్ చెకప్ చేయండి, దాంట్లో ఏదైనా లోపం ఉందనుకో, ఐఎమ్ రెడీ టు సేవ్ యూ అని ఆయన అభయం ఇవ్వబోతున్నాను. కనుక మీరు ఆ కోణంలో మీరు వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. అయితే చిన్నపాటి మైనస్లు కూడా ఉన్నాయి. ఇంతకీ ఆ మైనస్లు ఏమిటి అంటే, మీరు ఎవరికైనా గతంలో డబ్బు కనుక ఇచ్చి ఉంటే ఆ డబ్బు విషయంలో మీరు కొంచెం వాడేం ఇస్తాడులే ఇంక వదిలేద్దాం అని మాత్రం అనుకోవద్దు అని వారి మీదకి ధాటిగా దూకుడుగా వెళ్ళవద్దు. ఆ విధంగా ధాటిగా దూకుడుగా మీరు కనుక వెళుతున్నానుకో, మొదటికే మోసం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక సరే కంప మీద చిన్న వస్త్రం వేశాం, నిదానంగా లాక్కోవడానికి ప్రయత్నించాలి. ఈ వస్తాయా రావా అంటే కొంత మాత్రమే వస్తాయి తప్ప పూర్తిగా మాత్రం రావు. ఇంకా దానికోసం మేము సమయం వృద్ధా చేసుకొని బాధపడేదానికంటే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవటమే మంచిది. కనుక ఇవి ఒక్కసారి ఇలాంటివే పితృదోషాల వల్ల వస్తుంటాయి, ప్రారంభదోషాల వల్ల వస్తుంటాయి, నాగదోషాల వల్ల వస్తుంటాయి. కనుక పితృ ప్రారంభ నాగదోషాలు ఇంకా అనేక దోషాల వలన కొన్ని సమస్యలు వస్తుంటాయి. అమ్మాయి పెళ్లి కోసం డబ్బంతా దాచిపెట్టుంటారు, ఆ పెళ్లి త్వరలో జరగబోతుంది, ఈ లోపల ఎవరికో వడ్డీకి ఇచ్చేద్దాం అంటారు, వడ్డీకి ఇస్తారు, మొదటికే మోసం వస్తుంది, పెళ్లి ఆగిపోతుంటుంది. కానీ ఇలాంటి దోషాలు పోగొట్టుకోవడానికి ఒక చక్కటి అనుకూల పరిస్థితి ఉండటానికి 11 నెలల పాటు కొనసాగేటువంటి అద్భుతమైనటువంటి ఒక సుదీర్ఘంగా జరిగి 97 రోజుల పాటు, నెలకి 9 రోజుల దగ్గర 97 వస్తుంది. ఎందుకంటే 2 రోజులు సోమవారం అమ్మవాస వచ్చిన కారణంగా డిస్కౌంట్ లాగా వచ్చింది. కనుక ఈ 97 జరిగేటువంటి బృహత్తర కార్యక్రమం యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది gargayashwa.comలో కూడా ఉంది. అది నా ఆధ్వర్యంలో జరుగుతుంది, వచ్చే నుంచే ప్రారంభం కాబోతుంది. కనుక భాద్రపద మాసం నుంచి ప్రారంభమై ఆషాఢ అమావాస్యతో ముగింపు జరుగుతుంది. ఆ డిస్క్రిప్షన్ చూస్తే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. శుభం.